CK Enterprises, CK Entertainment, sir, Private Limited. Banner మీద మా శ్రీ కళ్యాణ్ గారు నిర్మిస్తున్న నాలుగో చిత్రం ఇంటెలిజెంట్. బిబి వినాయక్ గారి దర్శకత్వం. నేను అంతకుముందు ఆయన డైరెక్షన్లో చెన్నకేశ్వర రెడ్డి చేయడం జరిగింది. అడుగుతుంటే అప్పుడప్పుడు మళ్ళీ ఎప్పుడైనా మా కాంపిటీషన్ మన కాంపిటీషన్ అంటే ఆ డైరెక్షన్ ఆ డైరెక్షన్ అంతా అంటే ఆయన ఇన్వాల్వ్మెంటు అలాగే ఆర్టిస్టులు కలుపుకొనుతాను. ఆయనకి ఎంత కావాలో ఆర్టిస్ట్కి ఎంత చేయగలుగుతాడో ఆ రెండు మేళమించి అద్భుతంగా ఆర్టిస్ట్ నుంచి నటనను రాబెట్టగల దర్శకులు మన ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులు మన విబి వినాయక్ గారు సార్ ఆయన డైరెక్షన్లో మెగా ఫ్యామిలీ నుంచి మరో నట వారసుడు సాయి ధరమ్ తేజ్ చూద్దాం ఆయన హీరోగా ఈ ఇంటెలిజెంట్ చిత్రం ఒక టీజర్ని ఈరోజు నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అదృష్టం నేను భావించాను. ఎందుకంటే సంతోషం ఎందుకన్నానంటే సిక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది నా సొంత బ్యానర్తో సమానం. ఆయన అన్నారు ఇందాక ఈ రుణం నేను అదే శత్రుశేషం రుణశేషం రుణశేషం అలాగే అగ్నిశేషం ఉంచుకోకూడదు అంటారు. కానీ ఇది మంది రుణానికి సంబంధం లేదండి. మన డిక్షనరీలో రుణం అన్న పాదం లేదు. సో ఇలా చేస్తూ ఉంటాం. మీరు ఇలాగే అందరితో ఒక పెద్ద సినిమా చిన్న సినిమా అంటూ లేదు. సినిమా ఒక హిట్ అయితే సినిమా అది పెద్ద సినిమా అంటారు. చిన్న సినిమా కూడా పెద్ద సినిమా ఫ్లాప్ అయితే ఫ్లాప్ ఫ్లాప్ అయ్యి ఫ్లాప్ని ఎవరు హిట్ చేయలేరు. మసిపుసి మారడుగా చేయలేదు ఎవరు దేన్ని. సో అలా ఇవాళ ఇంత గొప్ప సినిమా అంటే చూస్తున్నా పెద్ద పెద్ద హైమీన్ ఏమో హైమీన్ అంత కృషి గారు అన్నారు కదా ఆయన కథ మరి ఆయన సంభాషణలు ఆయన వినాయక్ గారి కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన హిట్లు ఇవ్వడం జరిగింది. అలాగే విశ్వ గారి ఫోటో కెమెరామెన్ చూస్తున్నాను ఇప్పుడే టీచర్లు అద్భుతంగా చాలా బాగా ఎంత మిస్టీరియస్గా ఉంది చూస్తుంటే అనిపిస్తుంది నేను కూడా ఎప్పుడు చూడాలి సినిమాని అంటే అంత బాగుంది. అలాగే మన తమన్ గారి మ్యూజిక్ అలాగే మన జానీ తర్వాత శేఖర్ సార్ వాడు కోరియోగ్రఫీ చేశారు. ఇలా అద్భుతమైన అందరు నటీ నటుల అలాగే సాంకేతిక రూపంలో సమ్మేళనం ఇంటెలిజెంట్ టైటిల్ కూడా చాలా బాగుంది అద్భుతంగా ఇంటెలిజెంట్ అనేది. ఇప్పుడు అఫ్కోర్స్ సాయంత్రం తేజ్ గారికి ఒక మంచి అతని కంటూ తన ఎంత మెగా ఫ్యామిలీలో ఉన్నా కూడా ఫ్యామిలీ చూచిన నిలబెట్టుకోవడం ఉన్నది అది ఒక పెద్ద బాధ్యత. అది కతికి రెండు వైపుల పదులు లాంటిది. సో అటువంటిది ఒక పరంపరను ఒక ముందుకు తీసుకెళ్తున్న సోదరుడు సాయంత్రం తెచ్చుకి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఈ చిత్రం బాగా ఆడాలి. అలాగే అటు మెగా అభిమానులకి అయితేనేమి అలాగే ఇటు నా బ్యానర్ కాబట్టి నా అభిమానులకి అయితేనేమి అటు ప్రేక్షకులు కానీ మొత్తం ప్రేక్షకులు అందరికీ ఎస్పెషల్లీ యూత్కి బాగా ఈ సినిమా కనెక్ట్ అవుతుందన్న నమ్మకం నాకు ఉంది. తప్పకుండా ఇది ఘన విజయం సాధిస్తుంది సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.